వదిలేసినా కూడా, మనం ఎక్కడ వదిలేసినా కూడా, మనం ఎందుకున్న దారం తిరిగితే పతంగ ఎట్లా కూలిపోతుందో, మన కార్యకర్తలు కోల్పోవడానికి మనమే కారణమైతే. నమస్కారాలు. ఇంతవరకే గడిచిన 45 రోజుల్లో ఎన్నో సమీక్ష సమావేశాలు మనం జరుపుకున్నాం. అందరూ అనేది సామ్యం గెలుస్తాం అనుకున్నాం, అనుకున్నాం కానీ కసిగా పనిచేయలేదు అనుకున్నాం. ఏమో ఇంతమంది ఉన్నాం కదా, ఇక్కడ మీద ప్రజలు ఏ విధంగా ఆలోచన చేసిండ్రు, ఒక వారి వారిని ఆలోచన చేసుకోవాలి. అభివృద్ధి గురించి ఇలా కళ్ళకట్టినట్లు ఎక్కడ చూసినా ఈ మహబూబ్ నగర్ తో పాటు ఏ కాన్సెన్స్ పోయినా, ఇలా నారం పెట్టిపోయినా ఇలా కళ్ళ పడగలా కనిపిస్తున్నారు. అభివృద్ధి రోడ్లు చిన్న ఎక్కడ గల్లీలు లేకున్న రోడ్లు ఇలా పెద్ద పెద్దగా 60-70 ఫీట్ల వెడల్పు తోటి రోడ్లు పెద్దగా రోడ్లు. ఈ రోజు ఎక్కడ చూసినా ఎవరు వచ్చినా బయటికి వచ్చినా ఈరోజు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది అని చెప్పి కొనియాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం ఓడిపోవడం అనేది మనం ఒక వారి ఆత్మవిమర్శ మనంతరం చేసుకోవాలి. ఈ రోజు ఏది ఒక్కడే చెప్తున్నా మీకు, ఈ రోజు ప్రభుత్వం ఓడిపోలేదు, మనం ఓడిపోయినాము. మనం ఖచ్చితంగా మన ఎందుకంటే మనకు వాస్తవంగా ఈ రోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుండే, ఈ రోజు రైతులు ఏ స్థాయికి ఎదిగిపోయిండ్రు, ఈ రోజు నష్టం వచ్చే పరిస్థితి రైతులకు, ఏ ఒక్క రైతు కూడా ఈ రోజు ఎవరో నమ్మకం గురించి మాట్లాడమని, మేము అయ్యా వ్యవసాయం చేసి నష్టపోయినాం, నేను కూడా వ్యవసాయం చేస్తున్నా ఇప్పుడు కూడా నష్టపోయినామని చెప్పి ఒక రైతు నమ్మకం నమ్మని చెప్పు, నేను వారికి వివరణ ఇస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఇది, ఎందుకంటే మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చి గతంలో ఉంటుండే అన్న మాజీ మధ్యవర్తులు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసి గతంలో ఏ విధంగా కరెంట్ ఉంటుండే, అసలు రైతులను పట్టుకుని నాయకులు వేసుకుంటుండే కాంగ్రెస్ కానీ మిగతా ప్రభుత్వాలు ఏం కానీ. ఈ రోజు ఒక భూతద్దం వెంట చూసిన నాయకులు మన కేసీఆర్ గారు ఎక్కడ షాది ముబారక్, ఈ రోజు కళ్యాణ లక్ష్మి అంటే ఒకవారు ఆలోచన చేయండి, ఎక్కడో రమ్మతండల ఉంటే వాళ్ళు ఒక కుటుంబం ఒక అమ్మాయి పెళ్లి గురించి బాధపడి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా, అరే ఏ విధంగా మనము ఇంత వేస్తున్నాము ఇంత అనుభవిస్తున్నాము, ఈ స్కీమ్ మనం తీసుకురావాలి. ఇలా రైతులు రాష్ట్రం విడిచిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నారు, మహారాష్ట్ర రకరకాలుగా దుబాయ్, మన తెలంగాణ ప్రజలు ఎక్కడున్నారు అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా మన తెలంగాణ వాసులు ఉన్నారు. అదేవిధంగా సమైక్యవాదంలో ఉంటారు కూడా మన తెలంగాణ ఆదాయం అంతా కొల్లగొట్టి ఈ రోజు ప్రత్యక్ష సాక్షిగా ఈ రోజు ఎంత సమైక్య పాలన ఉన్నప్పుడు మన ఆదాయం తీసుకుపోయి ఇలా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఈ రోజు కాలువలు కానీ ఈ రోజు వాళ్ళపైన ఫ్లైఓవర్స్ కానీ ఒక పని మనం అక్కడ అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పోయి చూస్తే కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. వాళ్ళ అభివృద్ధి గతంలో ఉండే మన అభివృద్ధి ఏ విధంగా ఉండే ఒక వారికి అభివృద్ధి అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితిలో కూడా మనకు కేసీఆర్ గారు వచ్చి ఈ రోజు మనం అభివృద్ధి చెందినమా చెందలేదా అని ఒక వారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మనపై మనము లోకల్ లీడర్స్ మనపై మనము గోపాల పై అరే నన్ను ఎమ్మెల్యే గారు మాట్లాడపా పలకరి చెప్పా ఆయనే మాట్లాడే మీతో ఇటువంటి ఎఫెక్ట్ వల్ల ఈ రోజు మనం ఓడిపోయినాము అది నిజమా కాదా అని ఒక వారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఈ రోజు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారు మన తెలంగాణ ఏరియాలో ఈ రోజు నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉన్నారు, నలుగురు దాంట్లో కాంగ్రెస్ ఎదురున్నారు. ఒక్క రోజు కూడా ఇవాళ పార్లమెంట్ లో తెలంగాణ గురించి పట్టించుకున్న పాపాలు అవ్వాలి ఒక్కటి చూడండి. ఈ రోజు మీ క్వశ్చన్ అడుగుతున్నా కానీ మిగతా ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణ గురించి మాకు ఇది లేదు, మా తెలంగాణ అభివృద్ధి చెందాలి అని మాట్లాడే దాఖలేదు వారిని తీసుకొచ్చి ఆ డీటెయిల్ పెద్ద మీరు తెచ్చి ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూసాం మేము ఈరోజు నారాయణపేట గతంలో సైనిక్ స్కూల్ ప్రపోజల్ ఉండే దాన్ని క్యాన్సిల్ చేసింది అని వార్త వచ్చిన ఎమ్మెడే ఈరోజు అన్నయ్య రాజేంద్రన్నతో నేను మాట్లాడి అప్పుడు వెంకట్రావు కలెక్టర్ ఉండే మహేంద్రేశ్వరి కలెక్టర్ ఇమీడియట్ గా మేము అక్కడి నుంచి వాట్సాప్ లో మొత్తం రికార్డు తీసుకొని అదే టైంలో మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నాడు ఆయన సమక్షంలో రాజ్నాథ్ సింగ్ ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్ లో ఉన్నా అంటే బీజేపీ తెలంగాణ పైన ఏ విధంగా పక్షపాతం చూపిస్తున్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు లేదా ఎస్టీ యూనివర్సిటీ కూడా వరంగల్ ఏరియాలో ఈరోజు అక్కడ ప్రబోధన చేయడం జరిగింది. ఇంతవరకు అత్తాలే పత్తాలే దాని విషయంలో. అదేవిధంగా మన గతంలో ఏదైతే కాంగ్రెస్ బీజేపీ
ఏదైతే కర్ణాటకలో వచ్చిందో అంతకంటే ముందు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఒకటి అప్పర్ భద్రాక అనే ఒక ప్రాజెక్ట్ ను అదే జాతీయ హోదా ఇచ్చింది. ఏది బీజేపీ ప్రభుత్వం? మరి మన తెలంగాణలో కూడా నార్త్ గాని సౌత్ గాని ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్నది, మన ప్రభుత్వం చేస్తున్నది, ఈ బీజేపీ ప్రభుత్వానికి కళ్ళ కనిపించలేదా? ఒక్క ప్రాజెక్ట్ కైనా జాతీయ హోదా ఇచ్చిందా? పార్టీలు వేరు కావచ్చు, ప్రజలంతా ఒకటే. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు జాగ్రత్తలు చేయాలి, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. వాటి గురించి అడగని పార్టీ అనేది కాదు, మన దాతసత్తు కాదు, మన అప్ప జాగ్రత్త అవుతుంది. ప్రజలు అభివృద్ధి ఎందుకు లేదా వాళ్ళకి ఏం కావాలి? ఈ రోజు మన కేసీఆర్ గారు చూసి అట్టడి స్థాయి నుంచి ఈ రోజు మనకు పై వరకు ఈ రోజు అభివృద్ధి జరిగిందా జరగలేదా? మన ముఖ్యం 2014లో 4-5 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి పోయేది ఫ్యాక్టరీలు. మాకు సొంతంగా ఫ్యాక్టరీ ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు. ఇదే ట్యాంకర్లు డైరెక్ట్ గా తీసుకుపోయి ఫ్యాక్టరీలు నడుపుకుంటున్నాం. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు కాదు ఎంత హ్యాపీ ఉన్నారో అది మాకు మాది. రైతులైతే చెప్పే అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పొరపాటు వాటిని మనం ఏదో నువ్వు ఇట్లాంటివి నీ ముంగళవతి నీ ఎగ్గవతి లేదు ఎమ్మెల్యే పట్టించుకోకపోయా మంత్రి గారు పట్టించుకోకపోయా నన్ను ఇట్లా తింటే అట్లా తింటే పరిస్థితులు ఈ రోజు ఓడిపోయాను తప్ప ఈ రోజు ఏదో గొప్ప రేవంత్ రెడ్డి చేసిన గొప్ప కార్యక్రమం లేదు, కాంగ్రెస్ చేసిన గొప్ప కార్యక్రమం లేదు. ఎందుకంటే మొన్ననే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏదైతే చెప్పిన పథకాలు 9 తాగినాడైతే సర్కారు పెడతాను. గతంలో ఏదో రాజకీయ ఇంతకంటే సర్కారు కదా అదే కాపీ కొట్టడం కానీ అమలు అయితే చూస్తున్నాం మనం. ఇలా రుణమాఫీ ముఖ్య కార్యకర్తలు తీసుకుందాం, ముఖ్య నాయకులను తీసుకుందాం. మళ్ళా గుంపు గుంపు వచ్చి గుంపులు అంతా కన్ఫ్యూజ్ చేస్తారు. వద్దు, మన కుటుంబం కాడి పిలుచుకుందాం అని చెప్పి మరి మన ఆఫీసులో పెట్టుకుందాం అని చెప్పి ప్రజల సలహా మేరకు మరి ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇంకా ఎప్పుడు మీటింగ్ పెట్టినా 1000 మంది ఊరు పైన 1000 మంది ఆ గుంపే మనల్ని ఎవరేందో తెలుసుకోలేకపోయినా మన గాడికి చిక్కగా మనకు నాయకులు ముఖ్య నాయకులు తీసుకొని మాట్లాడుకుంటే వాళ్ళకు తృప్తి ఉంటుంది. మన సర్పంచ్ కూడా కష్టపడి నేను పనిచేస్తాను వాళ్ళకు కూడా సన్మానం చేసుకుంటే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి అవార్డు ఇచ్చిన సర్పంచ్లు ఉన్నారు సన్మానం చేసుకుని అని చెప్పి చెప్పడం జరిగింది. ముసిగులు చేయడం ఎంటర్ గారు అందరు పేరు సంబోధించకుండా దయచేసి క్షమించాలి. సంబోధించినట్లే భావించి మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ చాలా మంది ఎంపీ గారు అన్నా చంద్రశేఖర్ గారు రాజశేఖర్ గారు ఇంతియాజ్ గారు సురేష్ గారు తర్వాత రాజశేఖర్ గారు చాలా మంది మాట్లాడారు చర్ణా గౌరవ్ గారు సార్ అందరు మాట్లాడే కూర్చో అందరిలో ఏంటంటే ఒక బాధ కట్టుకోలేనటువంటి బాధ బలమైనటువంటి బాధ మాత్రం అందరికీ మా సర్పంచ్ మా శైలి జ్యోతి గారు ఎంతో మంది ఆ సర్పంచ్ సరే ఎలక్షన్స్ అంటే సహజంగా ఉంటాయి కుంగిపోవాల్సిన పని ఏం లేదు. ప్రజలు 2 సార్లు మనకు అవకాశం ఇచ్చారు, మంచి అవకాశం ఇచ్చారు. 2 సార్లు వాళ్ళు మంచి గెలిపించారు. మన అన్నదానికన్నా ఎక్కువ కూడా పనిచేస్తారు. కొత్త వచ్చి ఇంకా చేస్తారు అలాగే కొంత కన్ఫ్యూజ్ అవుతారు. మన పప్పన పెట్టాము గుడ్డుకూర పెట్టామంటే బిర్యానీ పెట్టాము మేము 2000 ఇస్తాం 4000 ఇస్తాం కానీ మంచిదే కదా. కానీ 200 పెంచింది 2000 చేసింది కదా అని 200 గుర్తు పెట్టుకోలేదు. ఇటు 2000 చేసినప్పుడు వీళ్ళు 4000 చేస్తారు అయిపోతారు. అట్లా అనేక రకాల హామీలు మన రుణమాఫీ చేస్తూ వచ్చింది. ఎక్కడ రేపే రుణం తీసుకోండి 9 తారీఖు సంతకం పెట్టిస్తా మొత్తం మాఫ్ అయిపోయి బ్యాంక్ అయిపోయి వెళ్ళిపోయాను అన్నాను. అదేవరకు అరే ఇది బాగుంది పోయి బ్యాంక్ కూడా 2000 తీసుకొచ్చి 2 లక్షలు తెచ్చుకుంటే 9 తారీఖే కదా 15 రోజులే కదా 15 రోజులు అయిపోతుంది సార్ అనుకుంటున్నాను. ఇంకా పెళ్లిలో డిసెంబర్ పెట్టుకున్నా నవంబర్ పెట్టుకున్నా డిసెంబర్ పెట్టుకుని 10 తారీఖు తర్వాత మీకు తన బంగారంలో వస్తాయనే అయ్యో ఇదే కదా అల్లుకి వేసి ఉంగరం కూడా మతానికి అవి కట్టెక్కిపోతాయి 15 రోజులే కదా సరిపోతాయి అనుకుంటున్నాను. ఇక మా మహిళలకు ఎంతమంది ఆడాలంటే అంతమంది పెంచేస్తాం అనగానే
మా ఇంట్లో చూసుకునే ఇల్లు మా అక్క చెల్లెలు అమ్మ అమ్మ మా ఇంటే దగ్గర కదా ఇరవై ఏదో ఏం పని చేసుకుంటున్నా మా ఇంటి బర్పస్ కాదు ఇక మా రైతులు మా రెండు రైతులు మా రైతులు ఎట్లాంటి రైతులు చాలా మంది మా ఇంటి గారు ఏం చేశారంటే అక్కడ ముందు రైతు బంధు లేని గుర్తుపెట్టుకోలేదు ఉన్న కరెంటు ఇంకపోతుంది ఫీజు కట్టలేదని చెప్పి అది మర్చిపోయాము వీళ్ళు 10,000 నుంచి 14,000 4,000 ఎక్కువ రావట్టే కదా ఓ 10 ఎకరాలు ఉంటుంది 10 ఎకరాల్లో 1,00,000 రూపాయలు వచ్చింది సంవత్సరం 1,40,000 రావట్టే ఇక ఊర్లో దూరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మా చిన్న ఇట్లాంటి దూరం ఉన్న వాళ్ళు ఊళ్ళోకి వచ్చి 50 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే ఓ 40 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఉన్నాయి 5 ఎకరాలు పాలకి ఇచ్చింది 5 ఎకరాలు పంట పండించింది పాలకి ఇచ్చిన రైతు బంధు చేయడం అనేది పాలు ప్రజలు వచ్చేవి ఈయనకు వచ్చేవి బాగానే వస్తుంది లేదనుకున్నాను ఇటు జరుగుతుంది తెలియదు కదా ఇప్పుడు అంత అయిపోయింది ఇప్పుడు చేతులు లేక ఏదో ఆపబడుతున్నట్లు 500 రూపాయలు వస్తున్నాయి సరే పబ్లిక్ అంటే కొత్త ప్రభుత్వం అంతా రేపు ఎక్స్పెక్ట్ చేద్దాం మనం కూడా అవి అమలు కావాలని కోరుకుందాం వాళ్ళు అమలు చేయటం కోరుకుందాం 100 రోజుల్లో చేస్తామన్నారు కదా 100 రోజుల్లో గోపు వాడడం చూద్దాం చేస్తే సంతోషం ఇవన్నీ అమలు చేస్తే మనం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పోయి కృతజ్ఞతలు చెప్పుకుందాం ఇవన్నీ అమలు చేసిండ్రు మా కావాల్సింది తెలంగాణ మంచిగా కావాలి కేసీఆర్ గారు మేము దాన్ని ఒక్కనే చేయిపోయి తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ బాగుపడాలని తెచ్చుకున్నాం మేము తెచ్చుకున్న పరిపాలనలో తెచ్చుకున్న తెలంగాణలో మాకన్నా ఇంకా మీరు మంచి చేస్తే అంతకన్నా సంతోషపడవాళ్ళు మాకన్నా ఇంకా ఎక్కువ ఎవరు లేరు హ్యాపీ అని చెప్తాం మరి అమలైతే లేదండి మాకన్నా ఎక్కువ